తరువాత భూమి ప్రక్కకు ఎందుకు వంగినది? ఇది చాలామందికి ఈ విషయం తెలియదు. మనం దీని గురించి ఆలోచిద్దాం. ఖచ్చితంగా భూమి జలపడిన తర్వాత వంగినట్టుగా శాస్త్రవేత్తలు గమనించారు. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారము భూమి యొక్క ఇరుసు అంటే యాక్సెస్ ఒక్కసారిగా ప్రక్కకు జరిగింది. వాస్తవానికి జలప్రళయానికి ముందు భూమి యొక్క ఇరుసు ఉత్తర దక్షిణ ఖగోళ ధ్రువాలకు 5 డిగ్రీల దూరంలో మాత్రమే ఉండేది. అందును బట్టి జలప్రళయానికి ముందు కాలంలో వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండేవి కావు. ఉష్ణోగ్రతల్లో కానీ వాతావరణంలో కానీ బలమైన మార్పులు జరిగేవి కావు. విత్తేకాలము కోతకాలములు నిర్ణయింపబడలేదు. ఒక వ్యక్తి ఎప్పుడైనా విత్తనాలు విత్తవచ్చు, పంటను కోయవచ్చు. అయితే జలప్రళయం తర్వాత వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు సంభవించాయి. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన అనే మాట ఆదికాండం 8:1 చూడగలము. అప్పటి నుండి భూమధ్య రేఖకు మరియు ధ్రువాల మధ్య ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు వచ్చాయి. ఎందుకనగా జలప్రళయ సమయంలో భూమి యొక్క ఇరుసు సుమారు 18.5 డిగ్రీలు మార్పు చెందినది. దీనిని బట్టి చూస్తే ప్రస్తుత భూమి యొక్క ఇరుసు 23.5 డిగ్రీలు వంగి ఉన్నది గనుక వేసవికాలం, శీతాకాలం, వెదకాలము, కోతకాలం, రాత్రి మొగలు కొనసాగుతున్నవి. ఆదికాండం 8:22 భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవికాలము, శీతాకాలమును, రాత్రింబగులను ఉండక మానవని తన హృదయంలో అనుకొనెను. దేవుడు ఇట్లా అనుకున్నాడు. సో శాస్త్రవేత్తలు తమ దగ్గర ఉన్న అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశోధన చేసి భూమి యొక్క ఇరుసు యాక్సిస్ ప్రక్కకు వంగిన సంవత్సరం క్రీస్తుకు పూర్వము 234గా గుర్తించారు. సరిగ్గా అదే సమయంలో బైబిల్లో వ్రాయబడినట్టుగా జలప్రళయం జరిగింది. శాస్త్రవేత్తలు చెప్పిన దానికి ఇప్పుడు ట్రయలీ అయింది. కనుక ఖచ్చితంగా జలప్రళయం జరిగిన తర్వాతే ఈ భూమి యొక్క ఇరుసు అంటే యాక్సెస్ 18.5 డిగ్రీలు పక్కకు వంగిందని, మార్పులు వచ్చాయని ఖచ్చితంగా శాస్త్రవేత్తలు అంగీకరించారు. బైబిల్ గ్రంథ వాస్తవికతను ఈ విషయాల ద్వారా మనం స్పష్టంగా తెలుసుకోగలము. ఒక్కసారిగా భూమి యొక్క ఇరుసు అనగా యాక్సెస్ 18.5 డిగ్రీలు ప్రక్కకు వంగుట ద్వారా అంతవరకు ధ్రువాల్లో ఉన్న సముద్రాల్లోని నీరు గంటకు 300 మైళ్ళ వేగంతో భూభాగం వైపునకు దూసుకువచ్చి ప్రళయాన్ని సృష్టించాయని నవీన శాస్త్రవేత్తలు అనేక పరిశోధనల అనంతరం నిర్ధారించారు. సముద్రాలపై ఓడల్లో ప్రయాణించే నావికుల దగ్గర దిక్సూచి కంపాసులు ఉంటాయి. ఓడల్లోని నావికులు ఉపయోగించు ఆ దిక్సూచులు కూడా వంచబడిన భూమి వైపు, ఆ వైపు అనగా అయస్కాంత ఉత్తర ధ్రువ వైపునకే చూపించడం గమనార్హం. ఏది ఏమైనా పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి విషయాలే నేటి శాస్త్రజ్ఞులు రుజువు చేయుచున్నారు అంటూలో సందేహం ఏమీ లేదు. కనుక ఆనాడు భూమి యొక్క యాక్సెస్ ఖచ్చితంగా వంగింది. 18.5 డిగ్రీలు జలప్రళయం తర్వాత ఈ భూమి పక్కకు వంగి మరి దాని ఇరుసు యాక్సెస్ అలా తిరుగుతుందని శాస్త్రవేత్తలు కూడా దీన్ని నిర్ధారించారు.